ఏమాత్రం సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వీయ ప్రతిభతోనే స్టార్ హీరోగా ఎదిగాడు నేచురల్ స్టార్ నాని. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని నేనో లోకల్ తర్వాత తన పారితోషికాన్ని స్వల్పంగా పెంచాడట. ఈ సినిమాకు ముందు నాని పారితోషికం 3 కోట్ల రూపాయలట. నేను లోకల్ తర్వాత నాని 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. నాని ఇమేజ్ మార్కెట్ దృష్ట్యా ఈ 2 రెమ్యునరేషన్ సమంజసమే. ఈ లెక్కన ఈ ఏడాది నాని సంపాదన 17 కోట్ల రూపాయలట. నాని ఈ ఏడాది దాదాపు 3 సినిమాలు చేయబోతున్నాడు. ప్రస్తుతం డివి దానయ్య నిర్మిస్తున్న నిన్ను కోరి అనే సినిమాలో చేస్తున్నాడు నాని. ఆ తర్వాత దిల్ రాజు సినిమా అంగీకరించాడు. అది పూర్తయిన తర్వాత హను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించనున్నాడు. ఈ 3 సినిమాలు ఈ ఏడాది తెరకెక్కున్నాయి. ఆ తర్వాత బాహుబలి నిర్మాతల బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడట నాని. ఈ సినిమాకు గాను నానికి భారీ పారితోషికం దక్కబోతున్నట్లు సమాచారం.